హాయ్ వ్యూవర్స్, మరి మీ ఎంఎన్ఆర్ సార్ మళ్ళీ వచ్చారు వేదిక మ్యాథ్స్ అని చెప్పేసి. సో ఈ వేదిక మ్యాథ్స్లో లాస్ట్ క్లాసెస్లో మనం లాస్ట్ వీడియోస్లో టీన్స్ ఇంటూ టీన్స్ అనేదాన్ని రెండు వీడియోల్లో మనం గమనించాం. దీన్ని ఒకటి డైరెక్ట్గా చేయడం, ఇంకోటి బేస్డ్ అని యూజ్ చేసుకుంటూ. సో ఇదే బేస్డ్ అని యూజ్ చేస్తూ ఇంకో వీడియో చేస్తున్నాను పార్ట్ 2 కింద దీన్ని. సో ఇదేంటో చూద్దాం. మల్టిప్లికేషన్ using బేస్ 10. ఏంటి సార్ లాస్ట్ వీడియోలో కూడా బేస్ 10 చెప్పారు, మళ్ళీ ఇప్పుడు బేస్ 10 చెప్తున్నారు. ఎస్ యాక్సెప్టెడ్. లాస్ట్ వీడియోలో బేస్ 10 చెప్పాను, ఈ వీడియోలో కూడా బేస్ 10 చెప్తున్నాను. ఎందుకు ఒక్కసారి చూద్దాం రండి, మీకే అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను డైరెక్ట్గా. 8 into 9. మీరు అనొచ్చు సార్ 8 into 9 కూడా చెప్పడం ఏంటి సార్ అని. ఎస్, జనరల్గా మనకు చిన్నప్పుడు టేబుల్స్ నేర్పించేటప్పుడు 20 టేబుల్స్ నేర్పిస్తారు. అట్లీస్ట్ 10 టేబుల్స్ అన్న వస్తే బెనిఫిట్ అంటారు. నేనేమంటానంటే 5 టేబుల్స్ పర్ఫెక్ట్గా వస్తే చాలు, మన వేదిక మీద కుమ్మేయచ్చు అంటాను నేను. ఎలాగో చూడండి, 8 into 9 టేబుల్ని నేను అస్సలు మల్టిప్లికేషన్ చేయడం లేదు. ఐ మీన్ పెద్ద పెద్ద మల్టిప్లికేషన్స్ అయితే ఏం చేయడం లేదు. సియో బేస్డ్ అన్నది ఇందాక నేను లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టే, ఇవి రెండు 10కి నియర్ బైలో ఉన్నాయి. 10కి రౌండ్ చేయడానికి ఈజీగా ఉన్నాయి మన రౌండ్ ఆఫ్ సిస్టంలో. కాకపోతే 10 కంటే లెస్లో ఉన్నాయి. లాస్ట్ వీడియోలో మనం చూసిన 10 కంటే మోర్లో ఉన్నాయి టీన్స్ అన్నీ. ఇప్పుడు లెస్లోకి వచ్చాము. సో ఎంత లెస్లో ఉంది 8 అనేది? -2. మైనస్ అనేది లెస్ దాన్ 10 అని చెప్పడానికి ఎంత లెస్లో ఉంది? 2 లెస్లో ఉంది. సేమ్ యాజ్ 9. ఎస్, లెస్లో ఉంది. ఎంత లెస్లో ఉంది? 1. ఇవి ఒక్కటేనండి మారింది, అప్లికేషన్ స్టైల్ ఏం మారలేదు. ఎగ్జాక్ట్గా లాస్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం అదే అప్లికేషన్. చూడండి 8 - 1 ఈ క్రాస్గా అయినా చూడొచ్చు. 8 - 1 అంటే 7 వచ్చేసింది కదా, ఇక్కడ చూసుకోండి 7. ఆర్ 9 - 2 7. మీరు ఇలా చూసినా 7 వస్తుంది, ఇలా చూసినా 7 వస్తుంది. దట్ ఈజ్ యువర్ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్. రైట్ పార్ట్ సేమ్ లాస్ట్ టైం చేసినట్టే, ఈ రెండు మల్టిప్లై చేయటమే. 2 1s are 2, 8 9s are 72. నాకు 8th టేబుల్ గుర్తులేదు, 9th టేబుల్ గుర్తులేదు, కానీ 8 9s are 72 అనేది బేస్ 10 యూజ్ చేసి ఎంత సింపుల్గా చేసామో చూసుకోవచ్చు. రైటా? సో ఇక్కడ మళ్ళీ చూసుకోండి ఒకసారి. లాస్ట్ వీడియోలో మనం చేసినప్పుడు ప్లస్ వచ్చాయి, +into + is + అని మనకు తెలుసు. ఇప్పుడు -into - అవుతుంది. ఇక్కడ -into - + కాబట్టి డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఇంకొక మాట కూడా చెప్తానండి, ఒకవేళ ఒక వాల్యూ more than 10, ఒక వాల్యూ less than 10 ఉన్నట్లయితే వస్తాయి. నెక్స్ట్ వీడియోస్లో అన్నీ వస్తాయి. 1 by 1 అన్నీ నేర్చుకుందాం హ్యాపీగా. మీరు వీడియోస్ అన్నీ జాగ్రత్తగా ఫాలో అవ్వండి, ఏ టాపిక్ మిస్ అవ్వకుండా అన్ని టాపిక్స్ మీకు కవర్ అవుతాయి. సో చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దామా. 7 into 8. 7 into 8 సేమ్ యూజింగ్ బేస్ 10. అవునండి, 7 అంటే 10 కంటే తక్కువ. ఎంత తక్కువ? తక్కువ అని చెప్పడానికి లెస్ -3. 3 less than 10. ఇక్కడ 7 - 3 చేయమంటట్లేదండి. 7 is 3 less than 10 అనేదాన్ని ఇక్కడ మనం రిప్రజెంట్ చేస్తున్నాము. సేమ్ 8 is 2 less than 10 అంటే 10లో -2 చేసినట్లయితే, 10లో 2 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ఇట్ గెట్స్ 8. నా ఆల్రెడీ చెప్పానండి. సో లాస్ట్ వీడియోలో నేర్చుకున్నట్టే, ఈ కార్నర్ ఈ డయాగ్నల్ అయినా తీసుకోవచ్చు, ఈ డయాగ్నల్ అయినా తీసుకోవచ్చు. ఏ డయాగ్నల్ చూసినా మన వాల్యూస్ ఆర్ సేమ్. సో 7 - 2 is 5 and 3 2s are 6, 56. సింప్లీ సూపర్ కాన్ఫిడెంట్లీ. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. 6 into 9. 6 into 9. రెడీయా? ఓకే. సో ఎస్ దట్స్ రైట్. 10 కంటే 6 లెస్లో ఉంది అంటారు, అంతే కదా? ఎస్. ఎంత లెస్లో ఉంది? 4. ఓకే, లెస్లో ఉందంటే మైనస్ పెట్టాలా? రైట్ 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 రైట్. ఓకే, ఇప్పుడు ఓకే కదా. ఓకే, మరి 9 లెస్లోనే ఉందంటారా? ఓకే, లెస్. ఎంత లెస్లో ఉంది? 1. లెస్లో ఉంటే సింబల్ మైనస్ పెట్టాలి కదా, రైట్. ఇప్పుడు ఈ డయాగ్నల్ తీసుకోమంటారా, ఈ డయాగ్నల్ తీసుకోమంటారా? ఓహో, ఎటు తీసుకున్నా ఒకటే వస్తుంది కదా, రైట్ రైట్. ఓకే, అయితే నేను ఒకటే తీసుకుంటున్నాను డైరెక్ట్గా. 6 - 1 5. మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 4 × 1 4. 9 × 6 = 54. సరిపోయిందండి. సో యూజింగ్ బేస్ 10 తోటి ఇంకో వీడియో ఎందుకు తీసుకున్నాను అంటే, లెస్ దాన్ 10లో ఉన్న వాల్యూస్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ వీడియో తీసుకోవడం జరిగింది. సో ప్రాక్టీస్ ఎగ్జాంపుల్స్ ఈ వీడియో కూడా నేను ఇవ్వడం లేదు. ఏమండి మరి అన్యాయం అండి. మనకున్న నంబర్లు ఏంటి? 6 7 8 9 అనే 4 నంబర్స్ అండి. మహా అయితే 5 కూడా తీసుకుంటాము, చాలు. అంతకంటే తక్కువకి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. 5 టేబుల్స్ ఆల్రెడీ మనకు మినిమం వచ్చు కాబట్టి ఇక్కడ ఉంది 5 వాల్యూస్. అవే వాల్యూస్ మళ్ళీ యూజ్ చేస్తే 5 5 = 25 కాంబినేషన్స్. 25 కాంబినేషన్స్లో నేనే మళ్ళీ ఎగ్జాంపుల్స్ అని చెప్పి ఇక్కడ 10 రాశాను అనుకోండి, బాగోదు కదా. కొంచెం యూజ్ చేద్దాం, ఎందుకంటే మ్యాథమెటిక్స్ నేర్పించేది అది, అబ్జర్వేషన్. సో పాసిబిలిటీస్ని అబ్జర్వ్ చేసుకుంటూ మీరు కొంచెం ట్రై చేస్తే మన స్కిల్ డెవలప్ అవుతూ ఉంది. ఓకేనా? అందుకోసమనే నేను ఇవ్వడం లేదు ఈ వీడియోలో. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మరొక కాన్సెప్ట్తో కలుద్దాం. బాయ్.